బ్రేకింగ్ చూస్తున్నా, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. గోవా కేంద్రంగా పాలమూరు రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా సిట్టింగ్ సీటును కాపాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ నేతలు లోకల్బాడి ఎమ్మెల్సీ ఓటర్లను గోవాలో క్యాంపుకు తరలించారు. మహబూబ్ నగర్లో 1439 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు. ఓటుకు 3 నుంచి 5 లక్షల రూపాయలు ఆఫర్ ఇస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఓటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా గోవా టూర్కు తీసుకువెళ్లారు. అయితే ఓటర్ల గొంతెమ్మ కోరికలతో ముఖ్య నేతలు తళ్ళు పట్టుకుంటున్నారట. ప్రతిరోజు వారికి ప్రత్యేక సమావేశాలతో పాటు విందులు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. అయినప్పటికీ ఓటర్ల తీరులో బీఆర్ఎస్ ముఖ్య నేతలు సతమతమవుతున్నారట. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కాంగ్రెస్లోకి జారుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పవర్లో లేని వారికి ఓటు వేస్తే ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రదీప్ చెప్పండి. రాజశేఖర్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత రసవత్తరంగా ఇక్కడ ఎమ్మెల్సీ రాజకీయం మొదలైందని చెప్పచ్చు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిన ఈ క్యాంపు రాజకీయాలు. అయితే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేచిన బీఆర్ఎస్ పార్టీ గోవాకు తీసుకెళ్లిన లోకల్ బాడీ మెంబర్లను గొంతెమ్మ కోరికలతో తలలు పట్టుకుంటున్న పరిస్థితి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నాయకునికి తయారైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 1437 మంది ఓట్లున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి క్యాంపు రాజకీయాలకు తెరలేపి గోవాకు తీసుకెళ్లిన నేపథ్యంలో వాళ్ళని ఖరీదైన హోటళ్లలో ఏదైతే ఉంచి క్యాంపు రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ పాల్పడుతుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి యువ పారిశ్రామికవేత్త గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు మరియు సర్పంచులతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎంపీటీసీలు వాళ్ళతో భారీ ఎత్తున అంటే మెజార్టీ ఎంపీటీసీలను కౌన్సిలర్లను తన వైపు తిప్పుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత అలజడి మొదలైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో నిన్ననే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మౌనర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్లతో కూడిన టీం గోవాకు వెళ్లి బీఆర్ఎస్ నేతలకు కొంత బ్రెయిన్ వాష్ చేసిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా ఏదైతే సాటిస్ఫాక్షన్తో ఉంది, రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ రాజకీయాలు తలరూపిగా మారాయి. ఒకవైపు బీఆర్ఎస్ వైపు ఉండలేక అక్కడి నుంచి జారుకోవాలని చూస్తున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు అందరికీ ఒక చేత వస్తే సక్సెస్ కాలేమని భావించి సపరేట్ క్యాంపు రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీ పాల్పడుతుంది. ఇప్పటికే కొంత నగదు ముట్ట చెప్పి మిగతాది ఓటు తర్వాతే అంటున్న బీఆర్ఎస్ నేతలకు ఏదైతే గోవాకు తీసుకెళ్లిన సమయం అంటే వారు జారిపోకుండా ఆపసోపాలు పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అభ్యర్థి నవీన్ రెడ్డిలు ఇప్పటికే వారిని ఎక్కడికి జారుకోకుండా నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి వీరిలో చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తామని క్యాంపులో ఉన్నవారు హామీ ఇచ్చిన నేపథ్యంలో పవర్లో లేని వారికి ఓటు వేస్తే ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా లోకల్ బాడీ మెంబర్లు ఈ పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు. ఈ నెల 27 వరకు గోవాలో ఉంచి 28 నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జీవన్ రెడ్డి గెలుపు ఖాయమైంది అని కూడా ఏదైతే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఏదైతే ఎన్నికలు తలనొప్పిగా మారాయని చెప్పొచ్చు. మెజార్టీ దానికి సంబంధించి ఇప్పటికే 1437 మందిలో 850 మంది ఏదైతే లోకల్ బాడీ మెంబర్ బీఆర్ఎస్ వైపు ఉండగా మిగతాది కాంగ్రెస్ బీజేపీ వారు ఉండటంతో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన మేజర్ ఏదైతే కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ టచ్లో వెళ్ళి ఇప్పటికే కాంగ్రెస్ కు ఓటు వేయాలని నిర్ణయానికి కూడా వచ్చినట్టు, దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పావులు కలుపుతున్నా కానీ వారి పార్టికల్ పాలన లేదంటూ కూడా ఏదైతే వినిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి గెలుపు ధీమాతో ఇప్పటికే కాంగ్రెస్ మెజార్టీ ఎంపీటీసీలు మరియు జడ్పీటీసీలు కౌన్సిలర్లతో టచ్లోకి వెళ్ళి వారిని ఇప్పటికే తమ వైపుకు తిప్పుకున్న నేపథ్యంలో
టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదన్న భయం అయితే పట్టుకుందని కూడా చెప్పొచ్చు. రాజశేఖర్, అంటే 1439 మందిలో ఎంతమందిని గోవాకి క్యాంపు రాజకీయాల కోసం తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, అలాగే ఓటుకు 3 నుంచి 5 లక్షల రూపాయలు దాదాపుగా ఆఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం పెద్దలతో పూర్తి స్థాయిలో టచ్లోకి ఉన్నారు, అక్కడ స్థానిక నేతలతో ఉన్నారు, ఫోన్లో డైలీ మాట్లాడుతున్నారు, ఇక్కడ విందు వినోదంలో పాల్గొంటున్నా వాటి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, మీరన్నది కూడా పూర్తి స్థాయిలో నిజమనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి మన్నెజీవన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ఏదైతే వాళ్ళ బాబాయ్ ఎంపీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈయనే బాధ్యతను తీసుకుని ఎంపీ ఎన్నికల్లో కూడా పూర్తి విజయానికి పూర్తి కృషి చేసిన నేపథ్యంలో రాజకీయాల పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా మన్నెజీవన్ రెడ్డి చెప్పుకుంటున్నట్టు ఏదైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఎంపీటీసీలతో సర్పంచులతో కింది స్థాయి వార్డు మెంబర్లతో కూడా సత్సంబంధాలు ఏదైతే నెలకొల్పిన నేపథ్యంలో అవి ఇప్పుడు పనిచేస్తున్నాయని కూడా చెప్పొచ్చు. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డి అయితే మంచి వ్యక్తి, యువ పారిశ్రామికవేత్త, కొంత ఇంటెలెక్చువల్, కొంత రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. తర్వాత ఈ సత్సం జిల్లా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కానీ జిల్లా అందరి ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఇతనైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చనే లక్ష్యంతో కూడా టికెట్ కేటాయించిన నేపథ్యంలో అదే దారిలో జీవన్ రెడ్డి కూడా నడుస్తున్నట్టు కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏదైతే పూర్తి ప్లాన్ తోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి కూడా దిగినట్టు కూడా మనం చెప్పొచ్చు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైతే నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అప్పటికే జీవన్ రెడ్డి మెజార్టీ బీఆర్ఎస్ సంబంధించిన లోకల్ బాడీ మెంబర్లు ఏదైతే కౌన్సిలర్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలతో అప్పటికే తన వైపు తిప్పుకున్న నేపథ్యంలో ఈ ఎన్నిక కూడా నామమాత్రంగానే జరుగుతున్నట్టు కూడా జిల్లాలో టాక్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ నేతలు నవీన్ రెడ్డిని ఓడిపోతామన్న భయంతో ఏదైతే క్యాడర్ ఏదైతే దానికి సంబంధించి నవీన్ రెడ్డిని ఎంచుకోవడం, నవీన్ రెడ్డిని కొంత బలి పశువు చేసినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కొందరు అయితే చెప్తున్న నేపథ్యంలో నవీన్ రెడ్డి ఆపసోపాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే క్యాంపు రాజకీయాలు తెరలేపిన నవీన్ రెడ్డి వీరందరినీ, దాదాపు 850 మందిని గోవాకు తరలించి అక్కడ ఖరీదైన హోటళ్లలో మందు విందు మరియు ఏదైతే కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే లోకల్ బాడీ మెంబర్లు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న వార్త విన్న నేపథ్యంలో బీఆర్ఎస్ కు కొంత ఎమ్మెల్సీ రాజ్య ఎన్నికలకు సంబంధించి కొంత ఏదైతే స్తబ్దత నెలకొందని కూడా చెప్పొచ్చు. మరోవైపు కేటీఆర్ దీనికి సంబంధించి కేసీఆర్ కానీ అటు కేటీఆర్ కానీ ఈ మౌనర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో వారు కూడా నిన్న గోవాకు వెళ్ళి ఏదైతే ఈ ఎంపీటీసీలకు సంబంధించి కొంత ఏదైతే మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఎలాగైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అన్న నిర్ణయం ఏదైతే బ్రెయిన్ వాష్ అయితే చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీలు కూడా లోకల్ బాడీ మెంబర్లు కూడా ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో తమకు ఏదైతే పెండింగ్ బిల్లులు రావన్న ఉద్దేశంతోనే ఇప్పటికే ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపాలన్న నిర్ణయానికి కూడా వచ్చినట్టు, దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత ఈ ప్రచారం జరుగుతుండటంతో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నదని కూడా చెప్పొచ్చు. అయితే నవీన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి వారు కోరుతున్న గుంతమ్మ కోరికను కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారంటూ ఏదైతే వారు ఇప్పటికే ఏదైతే సగం అనుకున్న అమౌంట్ లో 3 నుంచి 5 లక్షలు అనుకున్న అమౌంట్ లో సగం అమౌంట్ ఇప్పటికే ఇచ్చినట్టు, మిగతాది ఓటింగ్ తర్వాత ఇస్తామన్నట్టు కూడా అయితే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వారైతే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ఊహాగానాలు అయితే వినిపిస్తాం. మరోవైపు దీనికి సంబంధించి జీవన్ రెడ్డి కూడా ఇప్పటికే మెజార్టీ ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీలు జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న వార్తలు అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోషల్ మీడియాలో కూడా వార్త ఏదైతే టోన్ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం నామమాత్రంగానే ఏదైతే విజయం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న ఏదైతే ప్రచారం అయితే జరుగుతుంది.
దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు ఏదైతే 14 నియోజకవర్గాలకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఇక్కడికక్కడ కాంగ్రెస్ ఎంపీటీసీలను ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఆ జిల్లా కేంద్రాల్లో ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి జిల్లాలో 2 అలంపూరు, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిపై కూడా సదభిప్రాయం ఎంపీడీ బీఆర్ఎస్ పార్టీలో లేటం వాళ్ళ పనులు కూడా చేయలేదన్న ఇదే టాక్ అయితే నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్న అన్నట్టయితే 13 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ధీమాతో ఉంది, రేపు గెలవబోతున్నామంటూ కూడా ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఎన్నిక కాబోతుండగా సంబరాల ఏదైతే సంబరాలు చేసుకునేందుకైతే రెడీ అవుతున్నాయి, దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాశి రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. మొత్తానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా రాజకీయాలు మారాయి. చూద్దాం అంటే 28 ఏం చేరబోతుంది, క్యాంపు రాజకీయాలు ఫలిస్తాయా, బీఆర్ఎస్ పార్టీ గట్టెక్కబోతుందా సిట్టింగ్ స్థానంలో, చూద్దాం.